ఈరోజు మీకు ఓల్డ్ మిడ్డీ తో ఇలా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ రెండు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది. లేట్ చేయకుండా మనం ఏ విధంగా చేయాలో చూసేద్దాం. నేనైతే ఈ విధమైనటువంటి మిడ్డీ తీసుకున్నాను. ఇది కలర్స్ కలర్స్గా ఉంది కాబట్టి, లేయర్స్గా ఉంది కాబట్టి వీటిని నేను డివైడ్ చేస్తున్నాను. అన్నీ నాకు జాయింట్ వచ్చాయి కాబట్టి స్టిచ్చెస్ ఓపెన్ చేసి ఈ విధంగా డిఫరెంట్ సపరేట్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ విధంగానే ఉండి స్టిచ్చింగ్స్ ఏం లేకుంటే సపరేట్గా కట్ చేసుకోండి. నాకు జాయింట్స్ వచ్చాయి కాబట్టి నేను స్టిచ్చెస్ ఓపెన్ చేసి నేను వీటిని సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నింటిని నేను లేయర్స్ అన్నింటిని సపరేట్గా చేసేస్తున్నాను. తర్వాత చివరికి పైన బెల్ట్ వచ్చింది కదా, ఆ బెల్ట్ని నేను సిజర్తో కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే లోపల లైనింగ్ కూడా తీసేసి మనం పై లేయర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని లేయర్స్లో నేను కిడ్స్ యొక్క సైజ్ని బట్టి క్లాత్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఆ లేయర్లో ఒక లేయర్ అయితే సరిపోతుంది, కింది వైపు ఉన్న లాంగ్ లేయర్ అయితే సరిపోతుంది. నేను ఒక లేయర్ని తీసుకొని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. 4 మడతలు పెట్టేసుకోవాలి. ఫస్ట్ పై పార్ట్ని కట్ చేసుకోవాలి, తర్వాత కింది వైపుని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పై పార్ట్లో నేను 4 లేయర్స్ మడత చేసుకొని షోల్డర్ని 4½ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆర్మ్స్ కూడా 4½ తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ సంఖ్య కూడా అంతనే తీసుకోవాలి. తర్వాత నేను చెస్ట్ 6½ తీసుకుంటున్నాను. ఖర్చు కలుపుకొని 7 తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చెస్ట్ దగ్గర నేను 7 తీసుకున్నా కాబట్టి ఇక్కడ లెంత్ ఎంత కావాలంటే నాకు 8 కావాలి. 8 లెంత్ తీసుకొని కింది సైడ్ 6 తీసుకోవాలి. పైన సైడ్ చెస్ట్ దగ్గర 7 తీసుకుంటే కింది సైడ్ 6 తీసుకుంటే మనకు ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది. చూడడానికి కూడా లుక్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ 6 తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొలతల్ని మనం క్లారిటీగా గీసుకోవాలి. తర్వాత నెక్ నేను 3 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఇక్కడ పైన తీసుకోవాలి. ఎవరికైనా సరే పైన 2 తీసుకోవాలి. నెక్ లెంత్ బట్టి తీసుకోవాలి. ఇక్కడ 3 అయితే సరిపోతుంది, చిన్న పాప కాబట్టి 1-3 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వీటిని మనం సీజర్తో కట్ చేసుకోవాలి కొలతలని. ఇది పై పార్ట్ అండి. పై పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ కట్టింగ్ ఏమి ఉండదు, జస్ట్ యాడ్ చేసుకోవడమే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 లేయర్స్గా విడితేస్తున్నాను. ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ సేమ్ ఉంది కాబట్టి నేను బ్యాక్ ఒక ఫ్రంట్ ఉంది. బ్యాక్ సైడ్ నేను ఉక్ పెట్టుకోవడానికి ఒక 2 సెంటీమీటర్స్ని కట్ చేసుకోవాలి. ఒక 2 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఆ 2 సెంటీమీటర్ని కట్ చేసుకోవాలి. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఇంకో 2 సెంటీమీటర్స్ కట్ చేసుకొని ఒక క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల వైపుకు మడిపేసుకొని పైన కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా దీనిపైన పెట్టేసి 2 ఉల్టా చేసి పెట్టేసి షోల్డర్స్ని స్టిచ్చింగ్ చేసుకొని వాటిని అతికించుకోవాలి. షోల్డర్ పైన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఉల్టా తీస్తే ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దీనిపైన కాలర్ పట్టి హ్యాండ్స్ నెక్ అన్నీ లోపలికి చిన్న గోట్లాగా చేసుకోవడానికి ఈ విధంగా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతే, నెక్తో పాటు హ్యాండ్స్కి కూడా అదే విధంగా ఈ విధంగా పట్టీలను ఒక 1 సెంటీమీటర్ లెంత్లో ఉన్న పట్టీలను కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో సన్నగా కానీ కొంచెం లావుగా కానీ మనకు కావాల్సిన సైజులో లుక్ ఎలా అనిపిస్తే దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకొని చిన్న గోట్లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్కు అండ్ హ్యాండ్స్కు అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పైన సైడ్ మనం ఒక ఉక్కు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వీటిని 2 ఉల్టా చేసి సైడ్స్ని
జాయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి, రెండు సైడ్లా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు పై పార్ట్ అండి ఇది, ఈ విధంగా ఉంది. పైన మనం ఒక ఉక్స్ పెట్టేసుకోవాలి, ఒక ఉక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది పై పార్ట్ అండి. ఇప్పుడు కింది పార్ట్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి నేను ఇంకొక ముక్క తీసుకున్నాను. ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఒక చిన్న చిన్న కుచ్చుల్లాగా ఫస్ట్గా తయారు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నీడిల్కి థ్రెడ్ తిరుక్కుంటే మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. సేమ్ రెండు అదే విధంగా కుట్టుకొని ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా కుట్టుకోండి. ఈ విధంగా ఒకదాన్ని మనకు కావాల్సిన సైజులో లాగి పెట్టి తర్వాత మిగతా థ్రెడ్ని ముడి వేసుకోవాలి. మనం పై పార్ట్ని పెట్టి చూసుకుంటే మనకు ఎంత సైజ్ కావాలో తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే సైజ్ని బట్టి మనం థ్రెడ్ని లాగదీసి ముడి వేసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇస్గా బ్యాక్ సైడ్ది కూడా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒకదానిపై ఒకటి వేసి రెండింటిని సైడ్స్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఈక్వల్గా చేసేసి ఈ విధంగా చేసిన తర్వాత కింది వైపు ఉన్నాయి కదండి రౌండ్గా, అవి టూ ఫోల్డ్స్ చేసేసి మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. టూ ఫోల్డ్స్ చేస్తే సరిపోతుంది. చుట్టూ రౌండ్గా సర్కిల్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా చేసి దీని పై వైపు బాడీ పార్ట్ని అతికించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని లోపల వైపు వేసేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్ సీదా తీసి వేసుకున్న తర్వాత రెండింటిని మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పై లేయర్ని పై వైపుకు కింది లేయర్ని కింది వైపు జాయిన్ చేస్తే మనకు ఫ్రాక్ రెడీ అయినట్టే. ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఒక హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓల్డ్ వాటితో చిన్నపిల్లలకి ఎలాంటి డిజైన్స్ అయినా ఫ్రాక్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్, మిడ్డీస్ ఎలా అయినా సరే ఓల్డ్ క్లాత్ని ఓకే వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటా అంతవరకు నమస్కారం. మీ నైనిక హోమ్ క్రియేటర్ ఏ టు జెడ్. థ్యాంక్ యూ.